ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి వందనాలు కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికి కూడా దేవుని పేరట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. బాగున్నారా? బాగున్నవారు అంత హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. గడిచిన వారం అంతా దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆయన తన యొక్క మెండైన దీవెనల చేత, ఆశీర్వాదాల చేత నడిపిస్తున్నందుకు దేవునికి మనం కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. మంచిది. ఈ ఉదయకాలపు సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 7 వచనములను చదివి మనము వాక్య ధ్యానాన్ని చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 7 వచనములు చదివి దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం, చదువుదాం. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్దకు మాకున్న స్థలము ఇరుకుగానున్నది, నీ సెలవైతే మేము యార్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చట నుండి తెచ్చుకుని మరి యొక్క చోట నివాసము కట్టుకుందమని మనవి చేయగా, అతడు వెల్లుడని ప్రత్యుత్తరమిచ్చెను. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా, అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను. వారు యార్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒక దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువుకు తెచ్చినదని మొరపెట్టెను గనుక ఆ దైవజనుడు అదెక్కడ పడినని అడిగెను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా, అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దానిని పట్టుకోమని వారితో చెప్పగా వాడు తన చేయి చాపి దానిని పట్టుకొనేను. చదవబడిన దైవలేఖనాన్ని మనము ఈ ఉదయకాలపు సమయంలో ధ్యానం చేద్దాం. దేవుని సంగబిడ్డలారా, ఈ వాక్యానికి చెప్పే ముందుగా ఒక అంశాన్ని జ్ఞాపకం చేస్తాను. ఏంటి ఆ యొక్క అంశము లేదా ఆ మాట అంటే, చాలా మంది అనుకుంటూ ఉన్నారు యేసుక్రీస్తు వారు కేవలము క్రొత్త నిబంధన గ్రంథములోనే ఆయన కనిపిస్తూ ఉన్నాడు, కానీ పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత కనిపించడం లేదు. యేసుక్రీస్తు వారి యొక్క మాట కానీ, యేసుక్రీస్తు వారి యొక్క కార్యము కానీ పాత నిబంధనలో కనిపించడం లేదని ఎంతోమంది, యేసుక్రీస్తు వారు కేవలము క్రొత్త నిబంధనకు మాత్రమే దేవుడని, క్రొత్త నిబంధన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్న వారికే ఆయన దేవుడని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి ఆలోచన చేత ఉన్నవారికి ఈ యొక్క వర్తమానము గొప్ప వర్తమానముగా నేను తెలియచేస్తా ఉన్నాను. యేసుక్రీస్తు వారు కేవలము క్రొత్త నిబంధన వారికే దేవుడు కాదు, యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో చదువుతున్న ప్రజలకే ఆయన దేవుడు కాదు, కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆయన దేవుడై ఉన్నాడని ఈ యొక్క రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో మనం చదవబడిన ఈ మాటలలో యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షతను కొరకు పాత నిబంధన కాలంలో కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఏ విధంగా మనం చూడగలుగుతూ ఉన్నామని అంటే, యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యేకతను ఎలాగ మనం చూస్తున్నామని అంటే, ఇక్కడ 3 ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఏంటా 3 ప్రాముఖ్యమైన విషయాలు అంటే, మనం వాక్య భాగాన్ని కాస్త ముందుకు చదువుకుంటూ పోతే ఆ విషయాలు కనిపిస్తాయి. అయితే మొదటిగా మనం నేర్చుకోవలసింది, తెలుసుకోవలసింది ఏంటంటే, యేసుక్రీస్తు వారు కేవలం
కేవలము క్రొత్త నిబంధన భక్తులకే ఆయన దేవుడని కాదు, కానీ కేవలము ప్రపంచంలో ప్రతి మానవుడికి కూడా ఆయన దేవుడని మనం గ్రహించాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎందుకు ప్రస్తావించబడింది, ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, చాలా మంది అనుకుంటూ ఉన్నారు యేసుక్రీస్తు వారు కేవలము ఆయన అభిషక్తుడు, యేసుక్రీస్తు వారు రక్షకుడు, యేసుక్రీస్తు వారు ఒక ప్రవక్త, యేసుక్రీస్తు వారు లోకంలో ఉన్నటువంటి ఒక కొన్ని సుగుణాలు కలిగిన మానవుడు అని అనుకుంటూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను రక్షించే దేవుడని ఈ యొక్క ఉదయ కాలపు సమయంలో నేను మిమ్మల్ని తెలియచేస్తా ఉన్నాను. యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షతను మనం చూస్తున్నట్లయితే పాత నిబంధన గ్రంథంలో కూడా ఆయన యొక్క ప్రత్యక్షతను మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇప్పుడు చదవబడిన వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒక దేశంలో ఒక సమస్య ఏర్పడింది, ఒక గ్రామంలో ఒక ఇబ్బంది వచ్చింది. ఏంట ఇబ్బంది అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, స్థలము ఇరుకుగా ఉన్నందున వేరొక చోటునకు పోయి మేము నివాసము చేస్తామని అక్కడ శిష్యులేమో అక్కడ ప్రవక్త అయిన ఎలీషాకు ప్రశ్నిస్తున్నట్లుగా మనకు కనిపిస్తా ఉంది. చదవబడిన బైబిల్ గ్రంథంలో చూస్తున్నట్లయితే ఆ ఆరవ అధ్యాయము మొదటి వచనంలో అంటూ ఉన్నాడు కదా, అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకు స్థలము ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తల యొక్క మ్రానుల అచ్చట నుంచి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతడు వెళ్ళడని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇక్కడ ఒక సమస్య వచ్చింది ప్రియమైన సంఘ బిడ్డలారా. ఏంటా సమస్య అంటే, వారు నివసిస్తున్న స్థలము, వారు బ్రతుకుతున్న స్థలము ఇరుకుగా ఉన్నందున వారు అడుగుతున్నారు శిష్యులంతా పోయి, అయ్యా ఎలీషా గారు, ప్రవక్త గారు, మేము నివసించడానికి ఈ చోటు మాకు సరిపోవడం లేదయ్యా, మీరు సెలవిస్తే మేము యొర్దాను దగ్గరికి పోయి అక్కడ ఉన్న ఒక మ్రానును నరుక్కొని వచ్చి మా నివాసాలను మేము ఏర్పాటు చేసుకుంటాం, మా బ్రతుకును మేము సాగనిస్తామని శిష్యులేమో ప్రవక్తకి అడుగుతూ ఉన్నారు. ఆ ప్రవక్త పేరు ఏంటంటే ఎలీషా. ఆ ఎలీషా గారికి అడిగేటప్పుడు ఆయన అంటున్నాడు, సరే మీరు వెళ్ళి మీ పనిని ప్రారంభించుకోండి, మీ యొక్క నివాసాలు మీరు ఏర్పాటు చేసుకోండి, ఆయన సమాధానమిస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు తెలియచేస్తా ఉన్నాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ చూస్తున్నట్లయితే శిష్యులంతా వెళ్ళారు, ప్రజలంతా వెళ్ళారు వారి సమస్యను పరిష్కరించుకోవడానికి. వెళ్ళేటప్పుడు అందులో ఒక శిష్యుడు అంటున్నాడు గొప్ప ప్రత్యేకమైన మాటను అంటూ ఉన్నాడు. ఏమని ఆ మాట అంటున్నాడో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆ ప్రవక్తతో ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యా మీరు సెలవిచ్చారు, కానీ మీరు కాస్త మాతో కూడా వస్తే బాగుంటుందయ్యా అని ఆ శిష్యుడు ప్రవక్తను పిలుస్తూ ఉన్నాడు. ఈ దినాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్య వచ్చేటప్పుడు పరిష్కరించడానికి పెద్దల సహాయాన్ని కోరుకుంటాం, సమస్య వచ్చేటప్పుడు పెద్దల యొక్క ఆలోచనలు కోరుకుంటూ ఉంటాం, సమస్య వచ్చేటప్పుడు వారి సహాయాన్ని పొందుకుంటూ ఉంటాం. అయితే ఆ సహాయాన్ని ఆలోచనలు పొందుకోవడమే కాక గాని కాదు గాని అక్కడ చూస్తున్నట్టు శిష్యుడు పెద్ద మనసుతో, అయ్యా మీరు కూడా మాతో వస్తే మాకు ఎంతో బాగుంటుందని ప్రశ్నిస్తూ సమాధానమిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క ఆహ్వానాన్ని కోరుతూ ఉన్నాడు శిష్యుడు. ఈ దినాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బిడ్డలు గాని యవనస్తులు గాని ఏం చేస్తున్నారనంటే, పెద్దగా ఉన్న వారిని వారు చేసే కార్యాలలో పెద్దవారిని వారు సలహాలు అడిగి పెద్దవారి యొక్క ఆలోచనలు ఏంటో తెలుసుకొని వారు చేయవలసిన కార్యక్రమాన్ని ఈ దినాల్లో చేయడం లేదు. చేస్తున్నారా? పెద్దవాళ్ళు వస్తే ఈ రోజుల్లో యవనస్తుల యొక్క కార్యకలాపాలు జరగవని ఏం చేస్తున్నారంటే, పెద్దవారిని అక్కడికి వారు పిలవడము లేదు. ఇక్కడైతే చూస్తున్నట్లయితే ఎలీషా గారు ప్రవక్తగా ఉన్నారు, ఎలీషా గారు ఆ శిష్యులను ప్రతి సమస్యను పరిష్కరించి వారిని నడిపించే నాయకుడిగా ఉన్నాడు. అయితే ఆ సమస్యను చూసేటప్పుడు కొంతమంది అయితే సెలవు అడిగారు, కానీ ఒక్క శిష్యుడు అంటున్నాడు ఏమంటున్నాడంటే, అయ్యా సెలవు ఇవ్వడము కాదు కానీ, చూడండి ఏమంటున్నాడు మూడవ వచనం, ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని
చెప్తున్నాడు, కోరుతున్నారు. ఈరోజు ప్రియమైన దేవుని సంఘ బిడ్డలారా, యవనస్తులారా, దేవుని యొక్క పనిలో పాలిభాగస్తులై ఎంతమంది పెద్దల మాటను ఆలకించి వారి యొక్క చిత్తానికి లోబడి వారు సలహాలు తీసుకొని వారి ఆలోచనలు తీసుకొని వారి మీద ఆధారపడి ఎంతవరకు మీరు బ్రతుకుతూ ఉన్నారు, బ్రతుకుతున్నారా? యవనస్తులు అనుకోవచ్చు పాస్టర్ గారు వస్తే సమస్య అవుతుందేమని, యవనస్తులు అనుకోవచ్చు తల్లిదండ్రులు వస్తే మన పనులు సాగవని. నిజమే, ఎందుకు సాగవు అనంటే నీ తల్లిదండ్రులు నీ సేవకులు ఏం కోరుకుంటారంటే నీ మంచిని కోరుకుంటారు. వారు వస్తే నీకు ప్రమాదం లేదు, వారు వస్తే నీకు అపాయం లేదు, వారు ఉంటే నీకు తోడుగా ఉంటే వారు నీకు నూతనమైన ఆలోచనలు ఇచ్చి నూతనమైన తెలివినిచ్చి నూతనమైన మాటలు చెప్పి నీ పనిని ప్రోత్సహిస్తారు తప్ప, కానీ నీ పనికి వారు ఆటంకపరచరు. ఒకడంటూ ఉన్నాడయ్యా నువ్వు వస్తే బాగుంటుందని కోరుతున్నాడు. ఈరోజు ఎంతమంది కోరుతున్నారు, మీ పనులు చేసేటప్పుడు, మీ కార్యాలు ప్రారంభించేటప్పుడు, మీ జీవితాలు ముందుకి కొనసాగిపోవడానికి ఎంతమంది సలహాలు తీసుకుంటూ ఉన్నారు? అక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఇరుకు అయిపోయింది, అక్కడ సమస్య ఏంటంటే ఇబ్బంది వచ్చింది. సిరియా దేశంలో బ్రతకడము మా యొక్క పని కాదు, సిరియా దేశంలో మేము నివసించడము మాకు భయంగా ఉంది, ఆ స్థలము ఇరుకుగా ఉంది, కనుక నీ సెలవైతే మేము యోర్దానునకు పోయి తల యొక్క మ్రాను నరుక్కొని వచ్చి ఇక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాం అంటూ ఉన్నారు. అనేటప్పుడు చాలా మంది వెళ్ళిపోయారు, కానీ ఒక్క శిష్యుడు అడుగుతున్నాడు. ఈరోజు ఈ వాక్యాన్ని నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు. యవనస్తులారా, లేక యవన వయసులో వివాహాలు అయిపోయి జీవిస్తున్న మానవులారా, మీ తల్లిదండ్రులను మీరు చేసే పనిలో ఎంత వరకు వారి యొక్క సహాయాన్ని అడుగుతున్నారు? మీరు చేసే పనిలో మీ తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు తీసుకుంటున్నారా? అంటే ఈ రోజుల్లో ఏ కుటుంబాలలో కూడా యవనస్తులు తన యొక్క తల్లిదండ్రులు ఆలోచనలు కానీ పెద్దల ఆలోచనలు కానీ సలహాలు కానీ తీసుకున్నట్లుగా కనిపించడం లేదు. జాగ్రత్త సుమి, ఆలోచనలు తీసుకోండి. దేవునిగా దేవుని సేవకునిగా ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యను మనం చూస్తూ ఉంటే మరి కాస్త ముందుకు వెళ్ళి మనం చదివితే ఆ సమస్య మరి పెద్ద సమస్యగా కూడా కనిపిస్తూ ఉంది. ఏం జరిగిందో తెలుసా, ఏం జరిగిందో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, యార్దాన నదికి పోయి అక్కడ మ్రాను నరుకుతూ ఉన్నారు. నరుకుతూ ఉండేటప్పుడు ఒక మనిషిని యొక్క గొడ్డలి నీటిలో పడిపోయింది. ఆ గొడ్డలి ఆ మనిషిది కాదు, ఆ గొడ్డలి తన సొంతది కాదు, ఆ గొడ్డలి ఎరువునకు తెచ్చిన గొడ్డలి. అంటే పని కొరకు ఉపయోగించుకోవడానికి తీసుకొచ్చిన పనిముట్టు. ఆ పనిముట్టు ఎక్కడ పడిందో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? యోర్దాను నదిలో పడిపోయింది. యోర్దాను నదిలో పడిపోయింది. అది నది అంటే ఎలాంటిది చెప్పండి, నది అంటే ఎలాగుంటుంది చెప్పండి? ఆ నదిలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. నీరు ప్రవహించకపోతే అది నది కాదు, నీరు ప్రవహించకపోతే అది ఏమవుతుందంటే కేవలం ఒక చెరువు అవుతుంది అంతే తప్ప, కానీ అది నది అవదు. ప్రవహించేదే నది, అది ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ ప్రవహించే నదిలో ఒక మనుష్యుని యొక్క గొడ్డలి పడిపోయింది. ఆ గొడ్డలి ఆ మనుష్యునిది కాదు, ఆ గొడ్డలి తన సొంతది కాదు, ఆ గొడ్డలి పని కొరకు ఉపయోగించుకోవడానికి వేరొకరి దగ్గర ఎరువుకు తీసుకుని వచ్చిన గొడ్డలి. ఇప్పుడు దాని గొడ్డలిని తీద్దామనంటే ఆ యొక్క యోర్దాను నది లోతైన నది, ఆ యోర్దాను నది ప్రవహిస్తున్న నీటితో ప్రవహిస్తున్న నది, దాంట్లో దిగుదామనంటే ఆ గొడ్డలి పడినది పడిన చోటునే ఉంటుందో ఉండదా అన్న ఆలోచన. పోని దిగుతామనంటే అది ప్రవహిస్తున్నది, నదిలో ఎవరైనా దిగుతారా చెప్పండి, ఎవరైనా దిగుతారా, దిగుతారా చెప్పండి నదిలోనా?
దిగరు, ఎందుకంటే ఆ నీరు ప్రవహిస్తుంది. ఆ ప్రవహించే నీరు యొక్క ప్రభావానికి ఆ నీటిలో దిగిన మనిషి బ్రతుకుతాడా బ్రతకడన్న విషయం ఎవరికీ తెలియదు. అయితే ఆ మనుష్యుడు ఆలోచిస్తూ ఉన్నాడు, ఈ గొడ్డలేమో ఎరువుకు తీసుకొని వచ్చాను, 100 200 పెడితే దొరికిపోతే దాన్ని ఇచ్చేద్దామనంటే వాడు తీసుకోడేమో. కొంతమంది ఉంటారు, నా గొడ్డలి నాకే కావాలి, నా వస్తువు నాకే కావాలి, ఏది తీసుకున్నావో అదే తెచ్చివు కానీ డబ్బులైతే చేతిలో పెట్టమాక అని అంటారు. అలాంటి వాళ్ళు ఉంటారా ఉండరా చెప్పండి. ఈ రోజులో చాలా మంది ఉంటారండి, చాలా మంది ఉంటారు. పోనీలే నీటిలో పడిపోయింది కదా అని పెద్ద మనసుతో గ్రహించి పోనీలే అని చెప్పి ఎంతో కొంత తీసుకొని వాడిని ఒప్పింపజేసే మనుషులు ఉంటారని అంటే ఉండరు. ఈ రోజుల్లో నాది నాకే కావాలి అంటారు తప్ప, గాని పోయింద్రా బాబు డబ్బులు ఇస్తానన్నా సరే ఈ రోజుల్లో ఎవడు కూడా నాకు డబ్బులు వద్దు, నా దగ్గర డబ్బులు లేవా, నేను కొనుక్కోలేనా అని ప్రశ్నిస్తారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, ఆ గొడ్డలి పడిపోయేటప్పుడు ఆ వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నాడు, కన్నీరు మున్నీరు అవుతున్నాడు. అప్పుడు ఒక మాట అంటున్నాడు, ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుదాం 5వ వచనంలో మాట కనిపిస్తూ ఉంది. ఒకడు దూలము నరుకుచుండేటప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలిన వాడా, అది ఎరువునకు తెచ్చినదని మొరపెట్టెను గనుక ఏం చేస్తున్నాడు, అయ్యో నా ఏలినవాడా, ఈ గొడ్డలి నేను ఎరువుకు తెచ్చినది కనుక మొర పెడుతూ ఉన్నాడు, పొని ఏడుస్తూ ఉన్నాడు. పొని డబ్బులు ఇచ్చేసి మనము ఏదో ఒక రకంగా చెప్పేద్దామనంటే కుదరనిదది. కుదిరే పని అయితే ఏడవడు, కుదిరే పని అయితే కన్నీరు కార్చడు, కుదిరే పని అయితే నా ఏలినవాడా అని కేకలు పెట్టేవాడు కాదు. అది కుదరని పని, ఆయనకు అసాధ్యమైనది, ఆ పని ఆయన చెయ్యలేడు, కనుకనే నా ఏలినవాడా అని వెంటనే పరిగెత్తుకుంటూ దైవజనుడైనటువంటి ఏలి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నాడయ్యా, ఎరువుకు తీసుకొచ్చిన గొడ్డలి ఈ మ్రాను నరుగుచుండేటప్పుడు ఇది జారి నీటిలో పడిపోయింది, ఇది నాయన నాకు కావాలని ఏడుస్తూ ఉన్నాడు, ఇది నాకు కావాలని కన్నీరు కారుస్తూ ఉన్నాడు, ఇది నాకు కావాలని రోదిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోదించేటప్పుడు అక్కడ గొప్ప అద్భుత కార్యం జరుగుతూ ఉంది, అక్కడ గొప్ప అద్భుత కార్యం జరుగుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటి అద్భుత కార్యం అని అంటే చూద్దాం. ఆ దైవజనుడు అది ఎక్కడ పడిన అడిగాను, వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలిన. నమ్మాలి చెప్పండి ఒకసారి, హల్లెలూయా. దేని కొరకైతే కన్నీరు మున్నీరు ఏడుస్తున్నాడు, దేని కొరకైతే మొర పెడుతూ ఉన్నాడు, దేని కొరకైతే అంగలారుస్తూ ఉన్నాడు, ఆ యొక్క అంగలార్పును నాట్యముగా మార్చడానికి దైవజనుడు వచ్చి, ఎక్కడైతే నీ గొడ్డలి పడిపోయిందో నాకు చూపించు ఆ స్థలాన్ని అని చెప్పగానే, ఇక్కడే పడిపోయింది, ఈ యొక్క నదిలోనే పడిపోయింది, ఈ యొక్క స్థలములోనే పడిపోయిందయ్యా అని చెప్పేటప్పుడు దైవజనుడు ఒక కొమ్మను తీసుకుని వచ్చి ఆ నీటిలో వేయగా గొడ్డలి తేలెను, కొమ్మ మునిగెను. ఇప్పుడు చదవబడిన మాటలో ప్రియమైన దేవుని బిడ్డలారా 3 ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. తేలబడిన గొడ్డలి దేనికి సూచనగా ఉంది, మునిగిన గొడ్డలి దేనికి సూచనగా ఉంది, నీరు దేనికి సూచనగా ఉంది, కొమ్మ దేనికి సూచనగా ఉంది. ఈ 4 విషయాలను ఈ ఉదయకాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 4 విషయాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. గొడ్డలి అనగా ఎవరు, నీరు అనగా ఏంటి, కొమ్మ అనగా ఏంటి అని ఆలోచన చేస్తే, నాకు ఈ 3 విషయాలను ఆలోచన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాల్లో నూతనమైన ఒక తలంపును దయచేసి, నూతనమైన ఆలోచన దయచేసి తన దిశగా నన్ను నడిపించడానికి ఒక వర్తమానాన్ని తెలియచేశాడు. ఏంటో తెలుసా, గొడ్డలి అనగా మానవుని యొక్క ఆత్మ. ఏంటి గొడ్డలి అనగా ఎవరు అని అంటే మానవుని యొక్క జీవితం, మానవుని యొక్క బ్రతుకు. ఈ మానవుని యొక్క బ్రతుకు నీటిలో పడిపోయింది,
యోర్దాను నదిలో మానవుని యొక్క జీవితము పడిపోయింది. యోర్దాను అనగా ఏంటి, నీరు అంటే ఏంటి అని ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీరు అనగా లోకము. ఈ లోకములో దేవుడిచ్చిన అమూల్యమైన జీవితాన్ని మానవుడు నీరు అనబడిన లోకములో పడవేసుకున్నాడు. పడవేసుకొని లోకంలో ఉన్న చెత్తని, లోకంలో ఉన్న ప్రతి పాపపు కార్యాన్ని ఈ నీటిలో మునిగిన మానవుడు దగ్గరకు చేర్చుకున్నాడు. చేర్చుకున్న మానవుడు పాపానికి, శాపానికి, మరణానికి దగ్గరయ్యి ఆఖరికి నరకానికి కూడా దగ్గరయ్యాడు. ఆ దగ్గరైన మానవుని రక్షించడానికి కొమ్మానబడిన యేసుక్రీస్తు వారు నీ కొరకు వచ్చాడు. కొమ్మానబడిన యేసుక్రీస్తు వారు నీ కొరకు ఆ నీటిలోకి వచ్చాడు. ఆ నీరు అనగా లోకంలోనికి కొమ్మానబడిన యేసుక్రీస్తు వారిని రక్షించడానికి లోకంలోనికి వచ్చాడు. ఆ పరమార్థమే ఈ మూడు విషయాలలో దాగి ఉంది. గొడ్డలి అనగా ఎవరు అంటే మానవుని యొక్క జీవితం, మానవుని యొక్క ఆత్మ. ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని సామెతల గ్రంథము 20:27 ఈ మాటలు కనిపిస్తా ఉంది. బైబిల్ గ్రంథాలు ఉన్న ప్రతి ఒక్కరు తెరవండి ఒకసారి సామెతల గ్రంథము 20:27. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, ఈ దీపము దేవుడు పెట్టిన దీపము, నరుని ఆత్మ దేవుడు వెలిగించిన దీపము. ఆ దీపము ఆరిపోకుండా ఉండడానికి, ఆ దీపము దే దీపమానమే ప్రతి దినము వెలిగించబడడానికి దైవ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ కొరకు ఈ భూలోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు కొమ్మగా ఈ లోకానికి పరిచయం అయ్యారు. చూస్తున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, గొడ్డలి అనబడిన నీ నా జీవితము మరణమైపోయింది. గొడ్డలి అనబడిన మానవుని యొక్క జీవితము మరణమైపోయి లోకములో నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము వీటికి దగ్గరయ్యి దేవుని యొక్క ప్రేమను గుర్తెరగకుండా, దేవుని యొక్క అమూల్యమైన రక్షణను గ్రహించకుండా ఏం చేస్తున్నారంటే దేవుని నుంచి పుట్టని వాటి కొరకు ప్రాకులాడుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో లోకంలో ఉన్నదంతా కూడా ఏంటయ్య అని ఆలోచన చేస్తే మొదటి యోహాను సువార్త బైబిల్ గ్రంథాలు ప్రతి వారు తెరవండి. లోకంలో ఉన్నదంతా ఏంటి అని ఆలోచన చేస్తే మొదటి యోహాను పత్రిక 2:16 బైబిల్ గ్రంథాలు ఉన్న ప్రతి ఒక్కరూ తెరిచి వాక్యాన్ని మనము చూద్దాం, గ్రహిద్దాం. చూడండి, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన ఇవి పుట్టినవి కావు చాలు. దేవుని వలన, తండ్రి వలన పుట్టని వాటి కొరకు ప్రజలు ప్రాకులాడి తమ జీవితాలను నాశనము చేసుకుంటూ ఉన్నారు ఈ లోకంలో. అటువంటి జీవితాలను నాశనము చేసుకుంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆ జీవితాలను రక్షించాలని, ఆ బ్రతుకులను పరమునకు చేర్చాలని పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారిగా ఆ కొమ్మలో ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఏంటంట, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము ఇవి ఏవి తండ్రి వలన పుట్టినవి కావు, దేవుడి వలన పుట్టినవి కావు. ఇవి ఈ దినము నా సమాజంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము చేత ప్రతి మనిషి తమ జీవితాన్ని మలినపరుచుకుంటూ ఉన్నాడు. ప్రతి మనిషి తన యొక్క జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటాడంటే దానికి కారణం ఏంటంటే లోకమనబడిన నీరు చెడిపోయింది. లోకమనబడిన నీరు పాడైపోయి ప్రజలను పాడు చేస్తూ ఉంది. ఈ లోకమంతా కూడా ఎవరి చేతుల్లో ఉంది అని ఆలోచన చేస్తే అదే మొదటి యోహాను పత్రిక 5:19 చదవగలిగితే ఈ లోకమంతా కూడా అపవాది అయిన సాతాను చేతిలో ఉందంట. ఎవరి చేతిలో చదవండి ఒకసారి బైబిల్ గ్రంథాలు ఉన్న ప్రతి ఒక్కరు. మనము దేవుని సంబంధమనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదని ఎరుగుదుము. లోకమంతా ఎవరి యందు ఉన్నదంట, దుష్టుడు అపవాది సాతాను వాడి యొక్క వశములో ఉందని మనమంతా ఎరగాలి.
ఎప్పుడైతే నువ్వు ఎరుగుతావో, ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, ఎప్పుడైతే ఈ లోకం అంతా అపవాదైన సాతాను చేతిలో ఉందని నువ్వు గ్రహిస్తావో, అప్పుడు నువ్వు ప్రభు యొక్క చేతుల్లో నీకు నువ్వు రాగలుగుతావు. అప్పుడు నువ్వు యేసుక్రీస్తు వారి నీ కొరకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని పొందుకోగలుగుతావు. అంతవరకు కూడా యేసుక్రీస్తు వారు ఒక రక్షకుడా, యేసుక్రీస్తు వారు ఒక ప్రవక్త, యేసుక్రీస్తు వారు ఒక మానవుడు స్వభావాలు కలిగి మంచి స్వభావాలు కలిగిన దేవుడు అని ఆ ఆలోచనతోనే ఉండిపోతావు. కానీ యేసుక్రీస్తు వారు నిన్ను రక్షించడానికి వచ్చారన్న విషయాన్ని నువ్వు ఎన్నటికీ కూడా గ్రహించలేవు. ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్నదంత దాన్ని నువ్వు గ్రహిస్తావో, ఎప్పుడు నువ్వైతే ఈ లోకంలో ఉన్న వాటిని చూస్తావో, ఇవి ఏవి దేవుడి వలన పుట్టినవి కాదని గ్రహిస్తావో, దీని ద్వారా మనకి పాపం ఉంది, దీని ద్వారా శాపం ఉంది, దీని ద్వారా మనకి నిత్య నరకం ఉందని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో, అప్పుడు నువ్వు దేవుని యొక్క ప్రేమ అంటే ఏంటో, అప్పుడు నువ్వు రక్షకుడి యొక్క రక్షణ అంటే ఏంటో, అప్పుడు నువ్వు విశ్వసిస్తావు ప్రేమిన దేవుని సంగమా. లోకమంతా కూడా దుష్టుని చేతుల్లో ఉంది, జాగ్రత్త. ఈ దినాల్లో రంగురంగుల లోకంలో రంగురంగుల దినాల్లో రంగురంగుల వేషాలు వేసుకుని తిరుగుతున్నావా? బహు జాగ్రత్త. ఎందుకనంటే గొడ్డలి అనబడిన నీ జీవితం, నీరు అనబడిన లోక సంబంధమైన పాపములు పడిపోయిందా? పడిపోతే ఈ మాటలు వింటున్న నీవు నిజంగా యేసుక్రీస్తు వారు నా కొరకే వచ్చారు, నిజంగా కొమ్మగా యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చారు అని నువ్వు గ్రహించగలుగుతావు ప్రియమైన దేవుని బిడ్డ. ఇక్కడ చూస్తున్నట్లయితే కొమ్మ దేనికి సూచనగా ఉంది అని అంటే, కొమ్మ అభివృద్ధికి సూచనగా ఉంది. కొమ్మ దేనికి సూచనగా ఉందంటే అనేకులకు నివాసం ఇచ్చేదానిగా ఉంది. కొమ్మ తెలుసా మీకు, చెట్లు ఉంటాయి, చెట్లు దేనికి ఉపయోగపడుతున్నాయంటే రకరకాలుగా చెప్తాం, మంచిది. కానీ ఇక్కడ కొమ్మ దేనికి సూచనగా ఉందనంటే యేసుక్రీస్తు వారికి సూచనగా ఉంది. ఈ కొమ్మ ఆలోచన చేస్తే ఫలించడానికి సిద్ధపడే కొమ్మగా ఉంది. ఈ కొమ్మ దేనికి సూచనగా ఉందనంటే ఒక నూతనమైన జీవితాన్ని దయచేయుటకు సూచనగా ఉంది. ఈ కొమ్మ దేనికి సూచనగా ఉందంటే అనేకులు నివాసించుటకు యోగ్యమైన కొమ్మగా ఉంది. ఒక చెట్టుకు కొమ్మ ఉందంటే దానికి అర్థం ఏంటి? కొమ్మలో నుంచి ఏం రాబోతున్నాయి? ఫలాలు రాబోతూ ఉన్నాయి. ఒక చెట్టుకు కొమ్మ ఉందంటే దేనికి కొమ్మ ఉందని? నీడనివ్వడానికి అది ఉపయోగపడుతుంది కొమ్మ. ఈ దినాల్లో ఎంతో మందికి నీడ లేకుండా, ఎంతో మందికి నూతన జీవితము లేకుండా, ఎంతో మంది ఈ దినాల్లో లోకమిస్తున్న అసమాధానానికి, లోకమిస్తున్న పాపానికి, లోకమిస్తున్న దుఃఖానికి దగ్గరైపోయి తమ జీవితాలు ముగిస్తూ ఉన్నారు. అయితే అటువంటి జీవితాలు కలిగి ముగిస్తున్న బిడ్డలకు కొమ్మ అనబడిన యేసుక్రీస్తు వారు తమ జీవితాలు మార్చడానికి వచ్చాడు. ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎరువుకు తీసుకుని వచ్చిన గొడ్డలి నీటిలో పడింది. నీటిలో పడే గొడ్డలి ఎప్పుడైనా తేలుతుందా చెప్పండి, చెప్పండి. పోనీ రూపాయి కాయిన్ కానీ 5 రూపాయలు కాయిన్ వేసినా సరే ఎప్పుడైనా తేలుతుందా? తేలదు. కానీ మనుషులకి అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. అది గ్రహించలేము. అది పడినది ఎక్కడ పడిందో, పడినది ఆ స్థలంలోనే ఉంటుందంటే గ్రహించలేము. ఎందుకనంటే అది ప్రవహిస్తున్న నది, అది ప్రవహిస్తున్న నీటిలో పడిన గొడ్డలి. ఈ దినాల్లో కూడా లోకమిచ్చే ఆశల చేత ఈ ప్రవాహంలో కొట్టుకుపోతున్నావా? జాగ్రత్త, ప్రమాదం ఉంది. కనుక ముందుగా నీకు హెచ్చరిక తెలియచేయబడుతూ ఉంది. కనుక ఈ మాటలను ఆలోచన చేయి. ఈ లోకమంతా కూడా అపవాదైన సాతాను చేతుల్లో ఉందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యం చెప్తూ ఉంది కదా, ఇవేవి కూడా దేవుడి నుంచి పుట్టినవి కాదు. అయినప్పటికీ కూడా మీరు వాటిని విడిచిపెట్టకుండా బ్రతుకుతూ ఉన్నారు. కనుక జాగ్రత్త అని ప్రభు హెచ్చరిక తెలియచేస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యోర్దాను నదిలో మునిగబడిన ఆ గొడ్డలి ఒక కొమ్మను తీసుకుని వచ్చిన దైవజనుడు అది వేస్తూ ఉన్నాడు. అది వేసేటప్పుడు ఏం జరిగిందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడు తీసుకుని వచ్చిన కొమ్మ, క్రీస్తు అనబడిన కొమ్మ, అది ములుగుతూ శ్రమలు అనుభవిస్తూ ఎన్నో దుఃఖాన్ని ఎంతో బాధని అనుభవిస్తూ ఆ యొక్క కొమ్మ మునిగిపోతూ నిన్ను పైకి
తేలనిస్తూ ఉంది, నిన్ను నూతన పరుస్తూ ఉంది, నిన్ను నూతన తలంపుల చేత ఆశీర్వదిస్తూ ఉంది, నిన్ను పైకి లేవనెత్తుతూ ఉంది కొమ్మ. నిజమేనా? గొడ్డలి అన్నాను ఎవరికి సూచన అన్నాను? అది మానవునికి సూచన అన్నాను. ఈరోజు నీ జీవితానికి ఇంత వెలుగు, నీ జీవితానికి ఇంత సంతోషము, నీ జీవితానికి రక్షణ ఆనందం ఎట్లా వచ్చిందంటే నీ కొరకు ఒక కొమ్మ మునిగిపోయిందని, నీ కొరకు క్రీస్తు నలిగిపోయాడని, నీ కొరకు యేసు క్రీస్తు వారు తన ప్రాణాన్ని అర్పించి మూడవ దినమున పునరుత్థానుడయ్యాడని నువ్వు జ్ఞాపకము చేసుకున్నట్టుకే అది ఒక సూచన. మరి ఎలా నువ్వు అంటావు పాత నిబంధనలో యేసు క్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత లేదని? మరి ఎలా అంటావు యేసు క్రీస్తు వారు కేవలం క్రొత్త నిబంధనకు మాత్రమే దేవుడని? ఆలోచన చేయాలి ప్రియ దేవుని సంఘ బిడ్డలారా. యేసు క్రీస్తు వాడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన ఆది అంతము ఆయనలోనే ఉంది. మొదటి ఆదాము, కడపటి ఆదాము ఆయనే. కనుక మనం ఆలోచన చేయాలి. ఈ మధ్యాహ్న కాలం సమయంలో నా మాటను ముగిస్తూ ఒకే ఒక మాటను చెప్తూ ఉన్నాను. దైవజనుడు తీసుకుని వచ్చిన కొమ్మ మునిగిపోయిన గొడ్డలిని తేలింప చేస్తుంది, మునిగిపోయిన గొడ్డలిని పైకి తీసుకుని వస్తుంది. కనుక ప్రియ దేవుని సంఘ బిడ్డలారా, తేలే గొడ్డలి దేనికి సూచన అంటే మారు మనసు చెందిన జీవితానికి సూచన. తేలే గొడ్డలి దేనికి సూచన అంటే రక్షణ అనుభవానికి సూచన. తేలే గొడ్డలి దేనికి సూచన అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నటకు సూచన. మారు మనసు లేకపోతే నీ కొరకు మునిగిపోయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఏంటో నీకు అర్థం కాదు. నీ కొరకు కలవరి శిలువలో నలిగిపోయి కరిగిపోయి ఆఖరి రక్తపు బొట్టు వరకు రక్తాన్ని కార్చి ప్రాణాన్ని నీ కొరకు అర్పించిన దేవుని ప్రేమ నీకు అర్థం కాదు. నీకు అది అర్థం కావాలి అంటే నీకు మారు మనస్సు కావాలి. అది నీకు అర్థం కావాలి అంటే రక్షణ కావాలి. అది నీకు అర్థం కావాలి అంటే ఈ మాటలను విశ్వసించాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మూడు విషయాలు ఉన్న పరమార్థం ఏంటంటే మానవులుగా ఉన్న మన జీవితాలు మునిగిపోయినాయి. లోకములో మునిగిపోయినప్పుడు దాన్ని చూసిన దేవుడు మునిగిపోయిన నీ జీవితాన్ని, ఆరిపోయిన నీ బ్రతుకును, చెదిరిపోయిన నీ గుండెను బాగు చేయడానికి పరమ వైద్యుడిగా ఆయన భూలోకానికి వచ్చి నీ కొరకు ఆయన మునిగిపోతూ నిన్ను ఆయన వెలుగునిచ్చాడు. ఆయన ఆరిపోతూ నీ జీవితానికి వెలుగునిచ్చి ఆయన నిన్ను నడిపిస్తున్నాడంటే దానికి కారణం ఏంటంటే ఆయన నీ మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన నీ కొరకు ఈ త్యాగాన్ని చేశాడు. ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? వాడు అనుకున్నాడు, ఏమనుకున్నాడంటే ఆ స్థలము ఇరుకైపోయింది. ఇరుకు మార్గము పరలోకానికి సూచన. పరలోకము ఇరుకైనది, నరకము విశాలమైనది. ఆ ఇరుకైన పరలోకంలో మనం ప్రవేశించాలి అని అంటే ప్రార్థన అనే బలము ద్వారా మనం ప్రవేశించగలుగుతాం. కానీ ఇక దేని ద్వారా మనము ఆ ఇరుకైన స్థలములో పరలోకానికి మనము పోలే. పరలోకము ఇరుకైనది, ఆ ఇరుకైన స్థలములో మనము ప్రవేశించాలి. ఆ ఇరుకైన స్థలములో మనము కూడా ప్రయాణం చేసి పరలోకానికి చేరాలి మన గమ్యం అది అని అనుకుంటున్నావా? అయితే ఆ ఇరుకైన స్థలంలో నువ్వు ప్రయాణం చేయాలంటే, ఆ ఇరుకైన స్థలంలో నువ్వు నడవాలి అంటే ప్రార్థన అనబడిన శక్తి చేత నువ్వు నడవగలుగుతావు. ప్రార్థన అనబడిన బలమైన విశ్వాసం చేత నువ్వు పరలోకానికి చేర్చబడతావు. ప్రార్థన అనబడిన అనుభవం లేకపోతే, ప్రార్థన అనబడిన నడక లేకపోతే ఇరుకైన మార్గమైనటువంటి పరలోకానికి చేరలేవు. ఎందుకనంటే విశాలమైనటువంటి నరకానికి ప్రార్థన అనుభవం అవసరం లేదు, విశ్వాస అనుభవం అవసరం లేదు, రక్షణ అనుభవం అవసరం లేదు. ఎందుకంటే అది విశాలమైనది. దాంట్లో ఎంతమంది అయినా సరే పోవచ్చు, దాంట్లో ఎంతమంది అయినా వెళ్ళినా అది ఎన్నటికీ కూడా ఇరుకు కాదు. అందుకే దేవుడు అన్నాడు పరలోకం ఇరుకైనది. ఆ ఇరుకైన మార్గంలో వెళ్ళాలి అని అంటే ప్రార్థన అనబడిన శక్తి మనకి ఉండాలి. అక్కడ ఇల్లు కట్టుకుంటామని కాదు అక్కడ ప్రశ్న, పరలోకం వెళ్తామని ప్రశ్న. అక్కడ సార్ ఇరుకైపోయిందయ్యా, మేము బ్రతకలేకపోతూ ఉన్నాం, మీరు మాకు సెలవిస్తే మేము వెళ్ళి యార్డానికి వెళ్ళి కర్రలు నరుక్కుంటాం, కొట్టుకుని వచ్చి మేము నూతనంగా మేము ఇల్లు నిర్మించుకుంటాం.
అని సమాధానమిస్తూ ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆఖరిగా ఏమైందంటే ఎరువుకు తీసుకుని వచ్చిన గొడ్డలి పడిపోయింది. ఆ గొడ్డలి నీ జీవితానికి సూచన, ఆ గొడ్డలి దేవుడు నీకు ఇచ్చిన ఆత్మకు సూచన. ఆ ఆత్మ పడిపోయిందా? నీ జీవితం చెదిరిపోయిందా? జాగ్రత్త, ఆ చెదిరిపోయిన బ్రతుకును బాగు చేయడానికి నీ జీవితం ఎక్కడైతే పోగొట్టుకున్నావో, నీ బ్రతుకును ఏ స్థలంలో అయితే నాశనం చేసుకున్నావో, అదే స్థలములో ప్రభు కొరకు విశ్వాసంగా బ్రతికితే అదే స్థలంలో నీ బ్రతుకును దేవుడు బాగు చేస్తాడు. అక్కడ గొడ్డలి పడేసిన వాడు ఏ స్థలంలో పడేశాడో అదే స్థలాన్ని చూపించాడు. ఏ స్థలంలో అయితే గొడ్డలి జారిపోయిందో ఆ స్థలాన్ని చూపించగలిగాడు. కనుకనే మరలా తన గొడ్డలిని ఆయన పొందుకోగలిగాడు. ఈ వాక్యం వింటే నీ జీవితం పలానా ప్రదేశంలో పడిపోయిందా? పలాని అమ్మాయి చేత నీ జీవితం నాశనమైపోయిందా? పలాని అబ్బాయి చేత నీ జీవితం నాశనమైపోయిందా? పలాని చదువు చేత నీ జీవితానికి ఈ దినానికి ఉద్యోగం లేదా? అదే స్థితిలో నువ్వు ఉండి, అక్కడే ఉండి విశ్వసించి ప్రార్థన చేసి, అక్కడే ఉండి విశ్వసించి ప్రభువును కన్నీరు కార్చి అడిగితే, అదే స్థలంలో నిలుచొని ప్రభువుకు మొరబెడితే, దైవజనుడైనటువంటి ఎలీషా వచ్చి ఏ విధంగా అద్భుతం చేశాడో అట్లాగే క్రీస్తు నీ కొరకు ఆ అద్భుతాన్ని చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే నువ్వు స్థలాలు మారకు, నీ ప్రదేశాలు మారకు. నీ ప్రదేశాలు మారితే నువ్వు అనుకున్నది నీకు లభించదు. నీ స్థానం మారితే అక్కడ పడవేసుకున్నది నీకు దొరకదు. ఎక్కడ పడ్డావో అక్కడే నిలవబడు. ప్రభు కూడా ఒకే మాట అన్నాడు, నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడే నేను నిన్ను నిలవబెడతానన్నాడు. ఆయన వాగ్దానం ఇచ్చే దేవుడు, ఆయన వాగ్దానాలను నెరవేర్చే దేవుడు. ఆయన మనిషి కాదు, మానవుడు కాదు. మాట ఇచ్చి మాట తప్పిపోవడం మానవుని యొక్క నైజమైతే, మాట ఇచ్చి మాట తప్పని వాడే నిజమైన రక్షకుడు, నిజమైన దేవుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు పడిపోయావా? నువ్వు జారిపోయావా? పడిపోయి జారిపోయి ఉంటే నీ భక్తి జీవితాన్ని పతనము చేసుకోకు, నీ భక్తి జీవితాన్ని పాడు చేసుకొని వెనకకు చూడకు. వెనకకి ఇంకా చూస్తున్నావు అని అంటే అది లోక సంబంధమైన వారి యొక్క ఆలోచన. వెనకకి ఇంకా చూస్తున్నావు అని అంటే, ఇంకా వెనకకు చూస్తున్నావు అని అంటే లోతు భార్యకు పట్టిన గతి నీకు పడుతుంది. లోతు భార్యకి ఏమైంది? వెనకకు చూసేటప్పుడు ఉప్పు స్తంభం అయిపోయింది. భక్తిని పోగొట్టుకుంటూ, భక్తిని చేజార్చుకుంటూ, విశ్వాసాన్ని తొలగించుకుంటూ, భక్తిని పాడు చేసుకుని, దేవునితో సంబంధాన్ని తెంచుకుని వెనకకు వెళ్ళిపోతున్నావా? జాగ్రత్త, వెనకకు వెళ్ళిపోతున్నావనంటే పాతాళాన్ని నువ్వు ఆహ్వానిస్తూ ఉన్నావు. వెనకకు వెళ్ళిపోతున్నావంటే పతనాన్ని ప్రేమిస్తున్నావు. కనుకనే వెనకకు చూస్తూ ఉన్నావు. వెనకకు చూడకుండా నువ్వు ముందుకు చూసుకొని, వెనకకు చూడకుండా దేవుడు నీ కొరకు వచ్చిన ఆ పరుగు పందెముల ముందుకు కొనసాగిపోతే నీ జీవితం ముందులో ఇంకా ఆశీర్వదింపబడుతుంది. మును ముందుకు నీ జీవితం ఇంకా మేలైన కరంగా దేవుడు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక నీ జీవితము, నీ ఆత్మ ఏ స్థితిలో, ఏ స్థలంలో పడిపోయిందో ఆలోచన చేయి. ఆ పడిపోయిన స్థలంలోనే భక్తి కలిగి, విశ్వాసం కలిగి, ప్రభు నా జీవితం ఈ స్థలంలోనే ఈ రీతిగా మారిపోయిందని నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రభుని యొక్క ప్రార్థనను ఆలకించి నీ బ్రతుకును ఆయన అదే దీపమానంగా వెలిగించడానికి ఇష్టపడుతున్నాడు. నీ బ్రతుకును ఆయన మేలు చేయడానికి, నీ బ్రతుకును ఆయన మార్చడానికి ఆయన నీ కొరకు మునిగిపోతూ నిన్ను పైకి తీసుకుని వచ్చాడు. ఇది కేవలం యేసయ్యకి మాత్రమే సాధ్యం. ఇంక ఎవరికి కూడా ఇది సాధ్యం కాదు. నిజమే కదండి, ఒక బరువైన వస్తువు నీటిలో పడితే తేలడము ఏ సైన్స్ ఉపయోగించినా సరే అది తేలుతుందా? ఎన్ని ప్రయోగాలు చేసినా ఆ బరువైన వస్తువు నీటిపైన తేలడం జరుగుతుందనంటే లేదు. కేవలం అది యేసయ్యకు మాత్రమే సాధ్యం. కనుక అటువంటి గొప్ప సూచక క్రియ చేసిన దేవుని ఈరోజు నీ జీవితాన్ని, నా జీవితాన్ని మార్చలేడా?
మార్చగలడు ఆయన, మార్చుటకు ఆయన సమర్థుడు, మార్చుటకు ఆయన వాటినన్నిటి చేయగలిగిన గొప్పవాడు. అయితే మార్చబడాలనుకుంటున్న నీవు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ప్రభువా నా స్థితి ఇదేనని నువ్వు ఆయనకి మోకరించి మొరపెట్టలాగునైతే ఆయన నీ బ్రతుకును బాగు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక లోకంలో లోకాశల చేత, అపవాది యొక్క ఆలోచనల చేత నీ హృదయం నిండిపోయి ఉంటే ఈ ఉదయకాలపు సమయంలో నీ హృదయాన్ని మార్చుకో. నీ స్థితిని గుర్తెరిగి ప్రభువా నా ప్రదేశం అది కాదు, నా ప్రదేశం పరలోకం అని ఆలోచన కలిగి విశ్వసించి ప్రార్థన పూర్వకంగా నీ స్థితిని నీవు ప్రభువుని చూపించగలిగితే నీ స్థితిని మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక అందరము మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుని మన స్థితి ఏ విధంగా ఉందో, మన స్థానం ఎలా ఉందో, మనం ఎక్కడ పడిపోయామో, మనం ఎక్కడ జారిపోయామో, ఎక్కడ తూలిపోయామో అక్కడే ప్రభు మనల్ని లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ప్రార్థన చేద్దాం.